అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, షేక్ అనే ఇంటి పేరు ఉన్నవారు సయ్యద్ అనేటువంటి ఇంటి పేరు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోకూడదా? చాలామంది అంటున్నారు షేక్ అనేటువంటి ఇంటి పేరు ఉన్నటువంటి వారు సయ్యద్ అనేటువంటి ఇంటి పేరు ఉన్న ఆడవారిని పెళ్లి చేసుకోకూడదని. ఇది ఇస్లాం పరంగా ఎంతవరకు ధర్మసమ్మతమని. కానీ ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు ఎందుకు అలా అంటారు అంటే, సయ్యద్ వంశస్థురాలైనటువంటి ఆడపిల్లని మనం గనక పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయిని బాధ పెడితే, ఆ అమ్మాయి గనక ఏడిస్తే లేకపోతే బాధపడితే, అది మీకు శాపంగా వర్తిస్తుంది, మీ జీవితం పాడవుతుంది అని చెప్పి ఒక వారికి నమ్మకం, అందుకోసం వారు అలా చెప్తుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే, భార్యని బాధ పెట్టడం అనేది సయ్యద్ ఖాన్దాన్ అమ్మాయి అయినా, పఠాన్ ఖాన్దాన్ అమ్మాయి అయినా, ఎండి ఖాన్దాన్ అమ్మాయి అయినా, షేక్ ఖాన్దాన్ అమ్మాయి అయినా, ఆమె ఏ ఖాన్దాన్ ఏ వంశస్థురాలైనటువంటి అమ్మాయి అయినా, భార్యని బాధ పెట్టడం అనేదే భర్తకి నష్టం. ఎందుకంటే ఆ భార్యకి బాధ పెట్టడం ద్వారా అల్లా కోప్పడతాడు. ఇది సయ్యద్ ఖాన్దాన్ అమ్మాయిని చేస్తేనే అని ఏం కాదు. అయితే ఇంకో విషయం ఏమిటంటే, షేక్ అనే ఇంటి పేరు ఉన్న మగవారు సయ్యద్ అనేటువంటి ఇంటి పేరు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా అంటే, అలాగేం లేదండి. సయ్యద్ అనేటువంటి ఇంటి పేరు ఉన్న అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఎండి అనేటువంటి ఇంటి పేరు ఉన్న అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు, పఠాన్ యొక్క అమ్మాయినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఖాన్ ఏదైతే ఖాన్ ఉంటారు కదా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అనే పేర్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ అమ్మాయినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇంటి పేరుతో సంబంధం కాదు. పెళ్ళికి నిబంధన ఏమిటంటే, అమ్మాయి కూడా ముస్లిం అయి ఉండాలి, అబ్బాయి కూడా ముస్లిం అయి ఉండాలి. ఇది అసలు నిబంధన. అల్లా తబారక తాలా మనందరికీ ఇస్లాం గురించి సరిగ్గా అర్థం చేసుకొని సక్రమముగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. سلامي سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام.